Hello friends, welcome to our channel. ఏపీలో డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్స్ పంపిణీకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రిలీజ్ చేసింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్స్ ఏ విధంగా ఇస్తారో అలాగే ఈ నెల కూడా పెన్షన్స్ అయితే ఇస్తారు కాకపోతే కొన్ని కొత్త రూల్స్ అయితే ఫామ్ చేశారు లాస్ట్ టైం అయితే కొన్ని ఇబ్బందులు వచ్చాయి కదా వాటిని అన్నింటినీ ఓవర్కమ్ చేసే విధంగా అయితే కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు అలాగే మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని పెన్షన్స్ కూడా క్యాన్సిల్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఏ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు సో డిసెంబర్ ఒకటో వచ్చే పెన్షన్స్లో కొన్ని మార్పులు అయితే చేశారు మనకు యాక్చువల్లీ ఏంటంటే ప్రతి నెల ఏంటంటే ఒకటో తారీఖునే పెన్షన్స్ పంపిణీ చేస్తారు అలాగే మనకు ఆ రోజు సాయంత్రం వరకు ఏవైతే పెండింగ్ అంటే కొంతమంది తీసుకోరు కదా పెన్షన్స్ ఊర్లో లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళవన్నీ మనకేంటంటే మళ్ళీ బ్యాంకులో అయితే రిటర్న్ చేస్తారు అమౌంట్ సో ఈసారి అలా కాకుండా మూడు రోజుల పాటు పెన్షన్స్ పంపిణీ అయితే చేయనున్నట్టు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఫస్ట్ డే మొదటి రోజు వచ్చేసి మనకు ఎవరికైతే వేలిముద్రలు పడతాయో సో చాలామంది ఏంటంటే ముస్లిం వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వేలిముద్ర సరిగ్గా పడట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్కి చాలా మంది కంప్లైంట్స్ అయితే చేశారు దీంతో గవర్నమెంట్ ఈ డెషన్ అయితే తీసుకుంది సో మొదటి రోజు వచ్చేసి ఎవరికైతే వేలిముద్రలు పడతాయో వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ ఇస్తారండి అలాగే మనకు రెండో రోజు మూడో రోజు ఎవరికైతే వేలిముద్ర పడట్లేదో వాళ్లకు మనకు ఏంటంటే ఫోటో తీయడం కానీ లేకుంటే మనకు ఫేస్ స్కాన్ కానీ వీటి ద్వారా అయితే పంపిణీ చేస్తారు అలాగే మనకు మూడో రోజు చూసుకుంటే కనుక ఎవరైతే లాస్ట్ మంత్ తీసుకోకుండా ఉంటారు కదా కొంతమంది వాళ్ళకు లాస్ట్ మంత్ది ఈ మంత్ది రెండు కలిపేసి ఒకేసారి అయితే అమౌంట్ ఇస్తారు అంటే మనకు ఈ మూడు రోజుల పాటు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది మనకు మూడో రోజు తర్వాతనే ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తారు అలాగే డిసెంబర్ ఒకటో తారీఖున చూసుకుంటే కనుక సుమారు రెండు లక్షల పెన్షన్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది మనకు ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది చాలా మంది చూస్తే ఉంటారు ఆ జీవో సో ఈ జీవోలో ఏంటంటే మనకు ఎవరైనా సరే ఒకే ఇంట్లో రెండు పెన్షన్స్ తీసుకుంటే అంటే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఉంటే ఏం కాదంటే ఫార్టీ పర్సెంట్ డిసబిలిటీ అలాగే వృద్ధాప్య పెన్షన్స్ ఉంటే కనుక వాళ్ళకు రెండు పెన్షన్స్ ఉంటాయి కాకపోతే ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి లేకుంటే కొంతమంది ఆధార్లో ఏజ్ మార్పించుకొని పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరివి ఏంటంటే ఈ నెల నుంచి క్యాన్సిల్ చేస్తున్నారు సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ సచివాలయాలకు రోజు అయితే మనకు మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేసేసారు ఇంకా ఈ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు నాడు ఉదయం నుంచే మనకు పెన్షన్ పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ మూడు రోజుల పంపిణీ కార్యక్రమం అయితే మనకు చేయడం జరిగింది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు చాలామంది వేరే ప్లేసెస్లో ఉన్న ప్రతి నెల ఒకటో తారీఖే వచ్చి పెన్షన్స్ తీసుకోవాలి కదా సో ఇప్పుడు మీరు ఒకటో తారీఖున ఒకవేళ మీరు రాలేని పక్షాన మీరు రెండో తారీఖున మూడో తారీఖున కూడా మీకు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇది ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది చాలామంది ఏంటంటే కొన్నిసార్లు మిస్ అవుతుంటారు ఎక్కడికైనా వెళ్ళడము ఒకటో తారీఖున అక్కడికి రాలేకపోవడం ఇలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయి మనకు మొదటి రోజున ఏంటంటే క్లోజ్ చేసేస్తారు పెన్షన్స్ ఇంకా ఆ రోజు ఎంతమందికి ఇచ్చామో ఇచ్చేస్తారు మిగతా అమౌంట్ అనేది రిటర్న్ చేసేస్తారు సో అలా కాకుండా ఇప్పుడు మూడు రోజుల పాటు పంపిణీ చేస్తే ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందులు పరిస్థితుల్లో రాలేని ఒకటో తారీఖున రాలేని పరిస్థితుల్లో కూడా మనకు రెండో తారీఖు కానీ మూడో తారీఖున కానీ వచ్చి అయితే తీసుకునేటట్టు చర్యలు తీసుకొని తీసుకొచ్చి ఇంకా ఇదే ఇదే సిస్టమ్ అయితే ఇంక ప్రతి నెల కంటిన్యూ చేస్తామని చెప్పేసి మనకు ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది సో మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు ఒక రెండు రోజులు అయితే టైం ఉంటుంది మీరు వచ్చి పెన్షన్స్ అయితే తీసుకోవచ్చు అలాగే మనకు ఒకవేళ తీసుకోకపోయినా కానీ నెక్స్ట్ మంత్ కూడా మీరు కలిపి రెండు అమౌంట్స్ అయితే తీసుకోవచ్చు అలాగే పెన్షన్స్ అయితే పెంచట్లేదండి రెండు వేల రెండు వందల యాభై ఉంది మనకు ద్వాగ్రా మహిళలకు అభయహస్తం కింద ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఎవరైతే అభయహస్తం అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఐదు అయితే వస్తాయి సో మిగతా వాళ్ళందరికీ రెండు వేల రెండు వందల యాభై భయ ఇస్తున్నారు మరి పెంచట్లేదు ఎప్పుడు పెంచుతారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే ఏమీ చేయట్లేదు మరి ఎందుకు ఎప్పటి నుంచి చేస్తారో తెలియదు మేబీ జనవరి డే ఫిబ్రవరి నుంచి అన్న పెంచుతారా చూడాలి ఈ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది సో పెన్షన్కు సంబంధించి మనకు ఆర్బిఐఎస్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా మనకు డెవలప్ చేశారు అదే మనకు ఫేస్ స్కాన్ చేయడానికి దానికి ఒక సపరేట్ డివైస్ కూడా అన్ని సచివాలయాలకు పంపించారు మనకు ఏంటంటే ఎవరెవరికైనా ఇబ్బందులు ఉంటే చాలా పెద్దవాళ్ళు ఏంటంటే బయో వేలిముద్ర వేయక వాలంటీర్స్ ఇబ్బంది పడుతున్నారు సచివాలయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు దీంతో ఒకరోజు ఫస్ట్ రోజు మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి సెకండ్ రోజు నుంచి సచివాలయ సిబ్బందితో ఈ ఫేస్ యాప్లు కానివ్వండి బయోమెట్రిక్ వాళ్ళ యాప్తో అయితే ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఈ సిస్టమ్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకు ప్రతి సచివాలయానికి ఇరవై వేల రూపాయలు అయితే పంపిస్తున్నారండి యాక్చువల్లీ ఏంటంటే వైఎస్ఆర్ బీమా కార్యక్రమం మనకు స్టార్ట్ చేశారు కదా ఎవరన్నా చనిపోతే కనుక ఇమీడియట్గా అక్కడ మట్టి ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలైతే ఇవ్వడానికి ప్రతి సచివాలయంలో ఏంటంటే ఇరవై వేల రూపాయలు అయితే స్టోర్ చేస్తున్నట్టు గవర్నమెంట్ చెప్పింది సో వైఎస్ఆర్ బీమాలో ఉన్న వాళ్ళందరూ ఏదన్నా మీ తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కనుక వెంటనే సచివాలయాలకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు అదంతా డీటెయిల్స్ వెరిఫై చేసి మనకు సచివాలయ సిబ్బంది మీకు ఇమీడియట్గా ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులు వస్తాయి అలాగే మనకు ఇన్సూరెన్స్ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ప్రమాదాన్ని బట్టి అయితే మనకు అమౌంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ వచ్చే ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ